Namo Venkatesaya Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku Srivari Varshika Brahmotsavala Subhakankshalato Adhyatmika Viseshalaku Swagatam Munduga Pradhanamsalu Angaranga Vaibhavanga Srivari Swarna Radhotsavam Devi Dwayamto Malayappa Swami Tejo Darsanam Govinda Nama Smaranato Radhani Lagi Tarinchina Mahilalu Samanvaya Krushito Srivari Garudotsvam Vijayavantam TTD Adhikarulu Sibbandiki Tirumala JEO Abhinandana ఈ నెల 19 నుంచి తిరుపతి గోవిందరాజస్వామి పవిత్రోత్సవాలు ఏర్పాట్లను పూర్తి చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం స్వర్ణ రథంపై మలయప్ప స్వామి వారు దేదీప్యమానంగా ప్రకాశించారు ఆ స్వయం ప్రకాశిని బంగారు రథంపై దర్శించుకున్న భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక ఆనందానికి లోనై పునీతులయ్యారు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీవారి స్వర్ణ రథోత్సవం జరిగింది శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి ధగధగాయమానంగా మెరిసిపోతున్న స్వర్ణ రథంపై ఆశీనులను చేశారు కళా బృందాల ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి స్వర్ణ రథోత్సవం విశేషంగా సాగింది గోవింద నామస్మరణలు చేస్తూ మహిళలు స్వామివారి స్వర్ణ రథాన్ని లాగి ఆ కోనేటి రాయుడి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు దేవ శిఖామణివి దిష్ట దైవమవు నీవు కేవల నీ బంట నాకు ఎదురింకనేది దేవ శిఖామణివి దిష్ట దైవమవు నీవు తిరుమలలోని రంగనాయక మండపంలో మంగళవారం శ్రీవారికి వసంతోత్సవాన్ని నిర్వహించారు మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని వేంచపు చేశారు స్వామివారి ముందు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను ఉంచి విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం తదితర క్రతువులను నిర్వహించారు అనంతరం శ్రీగంధం కలిపిన పవిత్ర ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు వసంతోత్సవం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం విజయవంతానికి కృషి చేసిన అధికారులు సిబ్బందిని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అభినందించారు తిరుమలలోని రాంబకీచ అతిథి గృహం ఎదురుగా ఉన్న కంట్రోల్ రూంలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు లక్షలాది మంది భక్తులు శ్రీవారి గరుడోత్సవానికి తరలి రావడంతో ముఖ్యంగా అన్నప్రసాద విభాగం ఆరోగ్య విభాగం శ్రీవారి సేవతో పాటు ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేశారన్నారు తిరుమల పాప వినాశనం వెళ్లే మార్గంలోని కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన మహాప్రదర్శనశాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద ఫార్మసీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయుర్వేద వైద్య ప్రదర్శన ఎంతో ఉపయుక్తంగా ఉంది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలి వస్తున్న భక్తులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తున్నారు ఆహార నియమాలు ఆరోగ్యవంతుల లక్షణాలు జన్మరాశిని అనుసరించి ప్రభావం చూపే వృక్షాలు ఆయుర్వేదంలో లోహాల ఉపయోగం వాటి గ్రహ సంబంధ విషయాలను ఈ ప్రదర్శనలో ఉంచారు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో శ్రీ వెంకటేశ్వరుని సేవించడానికి తరలి వస్తున్న అశేష భక్తజనులకు భక్తి పరిమళాలతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందించడానికి ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి బ్రహ్మోత్సవాల్లో శ్రీ వెంకటేశ్వరుని సేవించడానికి తరలి వస్తున్న అశేష భక్తజనులకు భక్తి పరిమళాలతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందించడానికి ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి ఇందులో భాగంగా టీటీడీ పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఆనంద నిలయం నాడు నేడు అలిపిన నుంచి తిరుమలకు కాలిబాటలో ఉన్న గాలిగోపురం ఆంజనేయ స్వామి జింకల పార్కు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపం అద్దాల ధ్వజ తిరుమల రాయ మండపాల ఫోటోలు అలరిస్తున్నాయి అలాగే శ్రీవారికి జరిగే నిత్య వారపు సేవలను తెలిపే చిత్రాలను ఏర్పాటు చేశారు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవల్లో స్వామి అమ్మవార్లు
ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల భావాలు, జానపద కళా బృందాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలో ఉన్నాయి. అలాగే టీటీడీ పాలక మండలి ప్రమాణ స్వీకారం, టీటీడీ స్థానిక ఆలయాలు, శేషాచల కొండల్లోని సహజ సిద్ధమైన శిలారూపాలు, తుంబుర తీర్థం దృశ్యాలు, టీటీడీ ఈవో ప్రమాణ స్వీకారం, శ్రీవారి సేవకుల సేవలను తెలిపే చిత్రాలను భక్తులు ఆసక్తిగా తెరకిస్తున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం పవిత్రోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఎంతో పురాణ చారిత్రక ప్రాశస్త్యాలతో నెలవైన ఈ ఆలయంలో ఈ నెల 19 నుంచి 22 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ సకల ఏర్పాట్లు చేపట్టింది. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయం నిత్యం భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగే పుణ్యక్షేత్రం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తప్పకుండా శ్రీ గోవిందరాజస్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తిరుపతి నగరంలో అత్యంత పురాతన క్షేత్రంగా విశాల ప్రాంగణంలో నెలవైన ఈ ఆలయాన్ని భగవద్ రామానుజుల వారు ప్రతిష్ఠించారు. ఎన్నో ఉపాలయాలతో నిత్యం ఉత్సవ శోభను సంతరించుకుని ఆధ్యాత్మిక వైభవానికి తార్కాణంగా నిలుస్తున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. తిరుపతి నగరానికి మకుటాయమానంగా దర్శనమిచ్చే ఆలయ రాజగోపురం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రంలో ఈ నెల 19వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేపట్టింది. ఆలయంలో నిత్య నైవేద్యాలు, ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 19వ తేదీ బుధవారం అంకురార్పణ, 20వ తేదీ గురువారం పవిత్ర ప్రతిష్ట, 21వ తేదీ శుక్రవారం పవిత్ర సమర్పణ, 22వ తేదీ శనివారం పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలలో 500 రూపాయలు చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనే సౌలభ్యాన్ని టీటీడీ కల్పించింది. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకుని శ్రీ గోవిందరాజస్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి గజవాహన సేవ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. గజవాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి, ధరించండి. ఓం నమో వెంకటేశాయ.